హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట, దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఒకటి రియల్ టైం ప్రొవైడ్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. సో ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లోకి వెడితే ఏంటంటే, సో హైదరాబాదులోనే కాదు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా కుండపోత వర్షం పడుతుందన్నమాట. అయితే ఇప్పటికే ఇవాళ ఎగ్జామ్ వచ్చేసరికి రీషెడ్యూల్ చేయడం అయితే జరిగింది. అయితే ఏంటంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని విద్యా సంస్థలకి హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ఇవాళ రేపు కూడా అంటే 22వ తారీఖు కూడా సెలవు ప్రకటించడం జరిగిందనమాట జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలు అన్నీ కూడా. అయితే మరి జీహెచ్ఎంసీ పరిధిలోనే జెఎన్టీహెచ్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఆ సెలవు కనుక ఇవ్వదలిస్తే, అంటే ఇక నిన్న కూడా తిట్టారు, ఖచ్చితంగా అయితే మీరు ఇవ్వాల్సిన మేము చెప్పామంటే అని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది స్కూళ్ళు వాళ్ళు తెలియకుండా పెట్టడం జరిగింది కదా. సో అయితే ఒకవేళ ఇక మళ్ళీ ఇదే వర్షం ఇలాగే ఉంటుంది రేపు నాకు తెలిసి, అయితే ఒకవేళ ఉన్నట్టయితే భారీగా, సో ఎలాగూ సెలవు ప్రకటించారు కాబట్టి 22వ తారీఖు ఎగ్జామ్ కూడా వచ్చేసరికి మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ రీషెడ్యూల్ చేస్తే ఈరోజు ఈవినింగ్కి మీకు అప్డేట్ అనేది వస్తుంది అనమాట. నాకు తెలిసి 22వ తారీఖు ఉన్న ఎగ్జామ్స్ కూడా నాకు తెలిసి అయితే ఖచ్చితంగా అయితే పోస్ట్పోన్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో అంటే జెఎన్టీహెచ్ యూనివర్సిటీ కూడా ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా అయితే చేస్తారు. సో మొత్తానికైతే రేపు విద్యా సంస్థలకి రేపు కూడా సెలవు ప్రకటించడం అయితే జీహెచ్ఎంసీ పరిధిలో జరిగింది అదనమాట. ఎందుకంటే సర్వర్ అక్కడి నుంచే క్వశ్చన్ పేపర్ రావాలి కాబట్టి, ఇక వీటికి కూడా అఫిలియేటెడ్ కాలేజ్ కూడా ఇచ్చేదానికైతే ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, పోస్ట్పోన్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అప్డేట్ వస్తే మీకు వీడియో చేసి పెడతాను. ఆల్ ది బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్.